కనీసం నోటీస్ కూడా ఇవాళ వరకు కూడా ఇవ్వాలి. ఇవాళ వాళ్ళు ఎవరు కూడా లేరు, అనుమతులు లేవు. నిన్న కాక మొన్న 14 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు దీన్ని రెగ్యులైజ్ చేయమని చెప్పి ఫీజు కట్టు జరిగింది. ఆల్రెడీ ఏదైతే పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ ఇమ్మని చెప్పి ఇప్పుడు పెడతారో అది చెల్లదు. ఆ 12 లక్షల రూపాయలు గవర్నమెంట్ కి ఇదైపోతాయి. ఈ ఆఫీస్ ని మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అనేక ఆఫీసులు మున్సిపాలిటీకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించిన కానీ అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉడా ఆఫీస్ కూడా అద్దె భవనంలోనే ఉంది. దీన్ని తదుపరి ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు సొమ్ము దుర్వినియోగం చేశారో అది దుర్వినియోగంగా ఉండకోకుండా ఉండే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీన్ని ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీకి కానీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని మేము అందరం కూడా కోరుకుంటాం. వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఏమీ చెల్లదు. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. ఆల్రెడీ ఇది ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. దాని కంపెనీ ఉన్న వాళ్ళతో అవసరమైతే మేము కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళని విత్డ్రా చేయిస్తాం. వాళ్ళను కూడా గవర్నమెంట్ ఆస్తి కాబట్టి గవర్నమెంట్ తీసుకున్నా కూడా అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళతో విత్డ్రా కూడా మేము చేయించుకుంటాం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసింది, వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఇదంతా కూడా రాంగ్ ప్రకారం చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజాపయోగంగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నామో ఆస్తులు దుర్వినియోగం అయ్యేదానికంటే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడం మేలు కాబట్టి ఆ విధంగా చేయమని కోరుకుంటున్నాం. కానీ తదుపరి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు స్టేట్ వైడ్ గా కూడా ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సరే ఈ స్థలం అనేది ప్రజాపయోగంగా ఉపయోగపడాలి. ఏదైతే ఏలూరులో బీసీ హాస్టల్ కానీ ఎలాగైతే అండర్ గ్రౌండ్ స్కీమ్ లో పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారు, అవన్నీ చేయకోకుండా దీనికోసం ఇన్ని డబ్బులు వెచ్చించడం ఎంత ఇది అనేది దుర్వినియోగం ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి ఇది ప్రతి జిల్లాలో కూడా జరిగింది. అలాగే వాళ్ళు ప్యాలెస్ ఎలా కట్టారో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ప్యాలెస్ కట్టుకోవాలన్నారు. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూడండి ఎలా ఉంటుందో ఈ పార్టీ ఆఫీస్ చూడండి ఎంత అంగులు ఆర్భాటాలతో కట్టారో ఎంతలో కట్టారనేది తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రజలకు తెలియాలి కాబట్టి దీన్ని అంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తా. ప్రజలు కూడా నిర్ణయించలే, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఈ ఉన్న ప్రభుత్వం లేని మొన్న వెళ్ళిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ కూటమిని గద్దెక్కించారో రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.